పోలీసు వాళ్ళు లేకపోతే మీకు పందిల్ని కొట్టినట్టు కొడతారు. ప్రజలు పందులు తరిమి కొడతారే, కుక్కలకి అట్లా కొడతారు. మీకు అంత దమ్ముంటే రౌడిజం చేయాలని, రౌడిజంతో మా మీద రావాలని పోలీసు పక్క పెట్టండి. గాంధీ మున్సిపల్ ఇంటికి వెళ్దాం. మీ వైసీపీ క్యాడర్ అందరినీ బట్ర, నా క్యాడర్ నా సొంత మనుషులు తీసుకోరు. తాగి మించి మాటలు మాట్లాడుతుంటే ఏదో ఎమ్మెల్యే మినిస్టర్ అయిపోయావని. అరే నాయన గాలికి వచ్చినాడు, గాలికి పోతాడు. తెలుగుదేశం ఎక్కడ పోదు. దీనికి ఒక చరిత్ర ఉంది, దీనికి ఒక కథ ఉంది, దీని పునాదులు గట్టిగా ఉన్నాయి. మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని మా పోరాటం, నేను రేపు వచ్చే నెల నుంచి రంగంలో దిగుతా. నేను వైసీపీతో పోరాడను, పోలీసు వాళ్ళతో పోరాడతా. ఏంటి మీ గులాంగిరి? నా రాజకీయ 32 సంవత్సరాల చరిత్రలో ఈ రకం పోలీస్ గులాంగిరి చేయడం మొదటిసారి జరుగుతున్నా. అక్రమంగా చేసి పెడుతున్నారు, అమాయకుల మీద పెడుతున్నారు. జై బరో కార్యక్రమం పెడతా వచ్చే నెలలో. నేను ఎంతమందిని మీరు తోసేస్తారో జైల్లో పోయింది, ఎన్ని కేసులు పెడతారో పోయింది. అరే ప్రజలకు న్యాయం చేయండి ఆ బాబు అంటే మేమేదో పాదయాత్ర చేస్తూ ఆ ఎస్ఐ వచ్చి ఆ కానిస్టేబుల్ ఇక్కడేం చేస్తారు? దెంగనాగుడు ఎల్లంపల్లి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఎంత దెంగుతున్నాడో ప్రజలకు తెలియజేయండి. మా ధరే ఉంది. నేను వెల్లంపల్లిని హెచ్చరిస్తున్నా, నీ అదృష్టమో నీ తల్లిదండ్రి అదృష్టమో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. రావాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీకు లాస్ట్ అది దేవాదాయ శాఖ ఇచ్చారు. దేవాదాయ శాఖ వచ్చినాక ఇక రాజకీయాల్లో వచ్చే ప్రసక్తి లేదు. దాన్నే తినేశావు నువ్వు. కోవిడ్ టైంలో ఎంత డబ్బులు తినేశావో. దుర్గాగుడిలో ఈవో అర్హత లేని వాడిని తీసుకొచ్చి అంత డబ్బు తీసుకుని ఈవో చేశావో. చూడండి, పోలీస్ వ్యవస్థను కూడా వదలకుండా డబ్బు తీసుకున్నావో. అంత చరిత్ర మా దగ్గర ఉందరా నాయన? ఏదో హరిచందుల్లాగా మాట్లాడుతున్నావు. నీ వ్యాపారం ఏంటి? నీ ఇప్పుడు సంపాదన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇవన్నీ అనలే. జగన్మోహన్ రెడ్డి గారు సంగతి నీకు తెలియదేమో. 5 నిమిషాల్లో ప్లేట్ల కత్తిరిత కట్టేస్తాను. నీకు 2.5 సంవత్సరాలైనా ఎటు కాకుండా అయిపోతాం. నువ్వు ఏ పార్టీతో ఉన్నావో, ఏ రకంగా ఉన్నావో రాజకీయాల్లో అర్థం చేసుకుని కేసినేని గారి గురించి ఉద్యోగాలు. నువ్వు ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టావు తీసురానా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.